స్టంట్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినిమాల్లో చాలామంది డూప్లు హీరోలకు బదులు స్టంట్స్ చేస్తారు. అదంతా సినిమా. అయితే ఇండియన్ ఆర్మీలో ఓ జవాన్ చేస్తున్న స్టంట్స్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు ఆయన ఎలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. సాధారణంగా ఆర్మీ జవాన్లు చాలా ఫిట్గా ఉంటారు, డైలీ వర్కౌట్లు ఫీట్లు చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ఫీట్లు చేస్తున్నారు ఈ జవాన్. ఈయనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి, తెగ వైరల్ అవుతున్నాయి. నీటిపై నడవడం ఎవరి వల్ల కాదు, నీటిపై కాలు పెట్టగానే కాలు నీటిలోకి దిగిపోతుంది. కానీ ఈ జవాన్ మాత్రం బకెట్లలో నీటిని నింపి వాటిపై నడుస్తూ వెళుతున్నారు. బకెట్లను తాకకుండా నీటిని మాత్రమే టచ్ చేస్తూ దాటుతున్నారు. అది అందరినీ విస్తుగొలుపుతోంది. ఇక మరో వీడియోలో వెదురు కర్రను వంకరగా నిలబెట్టి దానిపై నిల్చుంటారు. ఆ కర్ర కింద పడదు, ఆయన గాలిలో నిల్చున్నట్లు ఉంటుంది. అంత చక్కగా బ్యాలెన్స్ ఎలా నిలుపుకుంటున్నారోనని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిమ్లో ఆయన చేసే ఫీట్లు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి. గాలిలో తేలిపోతున్నట్లు శరవేగంగా కదులుతారు, ఈజీగా ఎగురుతారు, గిరగిరా తిరుగుతారు. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మనం ఒక తాడు పట్టుకుని పైకి ఎక్కడమే కష్టం, దానికి మధ్యలో ముడులు లేకపోతే చేతులు జారిపోతాయి. అలాంటిది ఈ జవాన్ మాత్రం తాళ్లను పట్టుకుని ఈజీగా పైకెక్కేస్తారు, అంతే తేలిగ్గా కిందకు దిగుతారు. ఆయన పేరు అన్మోల్ చౌదరి. అదే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన స్టంట్స్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇన్స్టా బయో ప్రకారం అన్మోల్ చౌదరి ఇండియన్ ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్నారు. ఆయన వీడియోలు చూసి యువత ప్రేరణ పొందుతున్నారు. అన్మోల్కు 43,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అన్మోల్ చేసే స్టంట్లలో కొన్ని ప్రమాదకరమైనవి. ఆయనకు అద్భుత శక్తులేవీ లేవని, ఎంతో సాధన చేయడం వల్ల ఆయన అలా చేయగలుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. సాధన లేకుండా అలాంటివి ట్రై చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఈ వీడియోలను చూసి అలా ట్రై చేసే సాహసం మాత్రం చేయొద్దు మరి.